ప్రతివాడు కూడా జయం కావాలని కోరుకుంటాడు. జయం అంటే ఏంటో కాదు, మనం ఏ పని చేస్తామో అందులో సంపూర్ణలం కావాలి, అదే జయం. అందుకని పది మందిని కొట్టి బాధి నిలవడమే కాదు జయం అంటే. ఏ పని చేస్తామో అందులో సక్సెస్ కావాలి, అదే జయం. అంతేకాదు ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు పొందితే జయం. ఇప్పుడు రామని మూడు మార్లు అన్నావు కదా, జయని మూడు మార్లు కలుపు దీనికి అన్నాడు. కలిపితే ఒక మంత్రం తయారవుతుంది, ఆ మంత్రము శక్తివంతమై జయాన్ని కలిగిస్తుంది అని సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి ఉపదేశించాడు ఆ మహామంత్రాన్ని. ఆ మహామంత్రం భారతీయులందరూ నేటి నుంచి ఉపాసించాలి. భారతదేశ సనాతన ధర్మం మళ్ళీ తిరిగి పురోభివృద్ధిని సాధించాలి. అది ఆ మంత్రమే శ్రీరామ జయ రామ జయ జయ రామ.